ఏపీ టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీ విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది. అటు వాసుపల్లి అటు ఆయన వెంట అటు వంశీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విశాఖ టీడీపీ నగర అధ్యక్షుడిగా వాసుపల్లి కొనసాగుతున్నారు. వాసుపల్లిని ఆపడానికి అధినేత చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. బట్ అవేవి ఫలించలేదు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన సీఎం జగన్ ను కలిసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను వాసుపల్లి కలిశారు. వాసుపల్లి వెంట అటు టీడీపీ ఎమ్మెల్యే వంశీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు వైసీపీ కండువ తీసుకోవడం ఖాయము అన్న వార్తలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే వాసుపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అన్న దానిపైనైతే ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ టీడీపీకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పాలి. టీడీపీకి విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గుడ్ బై చెప్పే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీతో కలిసి అటు సీఎం జగన్ ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ వాసుపల్లి వైసీపీ కండువాకు పుచ్చుకునే నేపథ్యంలో అయితే అతన్ని టీడీపీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది అన్న వార్తలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అటు అధినేత ఆయనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మంతనాలు ఫలించలేదు. అటు ఆయనతో పాటు అంటే వైసీపీలో ఆయన ఇద్దరు కుమారులు కూడా ఆయనతో పాటు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాసుపల్లిని ఆపడానికైతే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ ఏ ప్రయత్నాలు ఫలించలేదు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎలా నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కలిసిన తర్వాత పార్టీ శ్రేణులకు సంబంధించి దీనికి సంబంధించి అధినేత డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తారా అన్న దానిపై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్. సంజయ్, వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేతగా చెప్పుకోవచ్చు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందాడు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు, అలాగే అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా మంతనాలు జరుగుతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వాసుపల్లిని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాసుపల్లి గణేష్ తన కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీ మారినట్టు తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తన ఇద్దరు కుమారులతోటి తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిపోయినట్లు పూర్తిగా మనకి అర్థమవుతుంది. అలాగే దానికి సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం చాలా ఆనందదాయకంగా ఉంది, అలాగే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది, అలాగే పార్టీని కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్తి స్థాయిలో పూర్వవైభవం తెచ్చుకోవడం
చాలా అసాధ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వాచిపల్లి గణేష్ కుమార్ ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాగే విశాఖ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీగా ఉన్నప్పుడు కూడా వాచిపల్లి గణేష్ కుమార్ చాలా కీలక పాత్ర వ్యవహరించారు. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ సిపిని పూర్తి స్థాయిలో ఎండగట్టి ఆందోళన చేసి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా విశాఖ నగర ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా తెచ్చుకోగలిగాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలోకి జాయిన్ అవుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా చాలా గరం గరం గా ఉన్న పరిస్థితి అయితే విశాఖలో కనిపిస్తుంది. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్. నిజంగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పి చెప్తాను. ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ని కూడా మైండ్లో పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు విశాఖపట్నంలో సౌత్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు దాన్ని ఆశించి పని చేయగలుగుతారు. సత్తా ఉండే వాచిపల్లి గణేష్ కుమార్ అధ్యక్షుడు నేను గెలిచిన జరిగింది. అనేక పనులు ఈరోజు ఉన్నాయి, ముస్లింస్వి, మత్స్యకారులవి, ఎస్సీలవి, అలాగనే క్రిస్టియానిటీవి. ఆ పనులన్నీ కూడా జరగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయగలుగుతారని చెప్పేసి ఈ రకమైన డిసిషన్ తీసుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా మళ్ళీ సౌత్ కాన్స్టిట్యూన్సీని, అలాగే విశాఖపట్నంలో రాబోయే ఎలక్షన్స్, ముఖ్యంగా మేయర్ ఎలక్షన్స్లో 100% సీట్స్ అన్నీ కూడా కొట్టి ఇలాగా నా వంతు నేనేమో కృషి చేసి ఒక ప్రజెంటేషన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తానని చెప్పేసి నేనేమో అందరి సమస్యలు నేనేమో ప్రామిస్.